హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ రాజ్ కుమార్. మీరు చూస్తున్నది అర్బి టెక్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించి అలాగే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ సంబంధించి ఎటువంటి లేటెస్ట్ న్యూస్ అయినా మీ మొబైల్లో అందరికన్నా ముందుగా పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ చూసినట్లయితే మళ్ళీ నిరాశే అనే హెడ్లైన్స్ మనకి న్యూస్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుంది, అది కూడా డిఎస్సి అంటూ ఏడాదిగా మభ్యపెడుతుంది. తాజాగా మంత్రి కేబినెట్ మీటింగ్లో చర్చించి 2 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామని చివరికి నిరాశే మిగిల్చారు. అయితే కేబినెట్ సమావేశంలో నోటిఫికేషన్కు సంబంధించి లభించిన ఆమోదముద్ర. అయితే ఈ నెల 6 జరిగిన కేబినెట్ సమావేశంలో చాలా అంశాలను ప్రస్తావించి ఆమోదముద్ర వేసిన ప్రభుత్వం సర్కారు స్కూలుల్లో టీచర్ పోస్టులను భర్తీ ఊసే ఎత్తలేదు. ఓవైపు ప్రభుత్వం అదనపు పోస్టులకు అంగీకరించని ఆర్థిక శాఖ అనే క్లియర్గా పాయింట్ అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది వీడియో తెలుసుకుందాం. 2017 డిసెంబర్ యుడైజ్ వివరాల ప్రకారం ప్రాథమిక పాఠశాలలు 1927, ప్రాథమికోన్నత పాఠశాలలు 389, ఉన్నత పాఠశాలలు 554 ఉన్నాయి. ఈ పాఠశాలలో ప్రైమరీలో 159,353 విద్యార్థులు ఉండగా 5,620 టీచర్లు వీరికి బోధన చేస్తున్నారు. అయితే అప్పర్ ప్రైమరీలో 46,700 విద్యార్థులకు 1,647 టీచర్లు, ఉన్నత పాఠశాలలో 183,133 విద్యార్థులకు 7,131 ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారు. మొత్తంగా 14,898 టీచర్లు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు. అయితే 2014 జూన్1 నుంచి 2018 మార్చి 31 వరకు జిల్లాల్లో 562 టీచర్లు పదవీ విరమణ పొందారు. వీటిలో ఎస్జిటి 355, తెలుగు మీడియం, ఉర్దూ 20, కన్నడ 25, లాంగ్వేజ్ పండిట్ తెలుగు 2, ఉర్దూ 1, సంస్కృతం 1, పిఈటి ఉర్దూ 2. ఈ విధంగా మనకైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ 84 ఉన్నాయి. ఈ పోస్టులతో పాటు ఎస్జిటి పోస్టులు సుమారుగా 1685, స్కూల్ అసిస్టెంట్ 419, పిఈటి 96, లాంగ్వేజ్ పండిట్ 110 పోస్టులు అదనంగా మంజూరు కావాల్సి ఉంది. అయితే అనుమతులు ఇవ్వాలని కోరితే ఆర్థిక శాఖ అందుకు సంబంధించిన ఫైల్ను వెనక్కి పంపినట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇంకో విధంగా చూసినట్లయితే ఆర్థికగా చితికిపోతున్న అభ్యర్థులు, గత ఏడాది నుంచి అదిగో డిఎస్సి అంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనలకు జిల్లాలోని చాలామంది అభ్యర్థులు ఆర్థికంగా చితికిపోతున్నారు. కొందరు కుటుంబ పోషణ కోసం చేస్తున్న చిరుద్యోగాలు స్వస్తి చెప్పి చదువుకుంటున్నారు. చాలామంది వేలాది రూపాయలు పెట్టి పట్టణ ప్రాంతాల్లో గద్దులు అద్దెకు తీసుకుని కోచింగ్ తీసుకుంటున్నారు. ఏడాదిగా డిఎస్సి నోటిఫికేషన్ ఊరుస్తుండడంతో సన్నద్ధతకు వదులుకోలేక కుటుంబ పోషణ కోసం తిరిగి ఉద్యోగాల్లో చేరలేక వారు ఆర్థికంగా మానసికంగా కుంగిపోతున్నారు. కొందరు ప్రభుత్వ ప్రకటనపై నమ్మకం లేక ఇంటి బాట పడుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా డిఎస్సి న్యూస్ అనేది మనకి రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఎటువంటి డిఎస్సి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా నేనైతే వెంటనే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. డిఎస్సి అప్డేట్స్ మరియు గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు అప్డేట్స్ కొరకు చూస్తూనే ఉండండి ఆర్బి టెక్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ డిఎస్సి. జై హింద్. డోంట్ వేస్ట్ యువర్ టైం, జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ డిఎస్సి ప్రిపరేషన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.